1984 అక్టోబర్ 1980లో గోవాలో జన్మించిన లైలా తెలుగులో ఎగిరే పావురోమా సినిమాతో పరిచయమయ్యారు. అందులో ఆమె చిలిపి అల్లరితో కూడిన నటన ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సినిమా ఘన విజయంలో ఆమె పాత్ర కూడా ఉంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న లైలా తెలుగులో వరుస అవకాశాలు పట్టేసింది. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎగిరే పావురోమా సినిమాలో నటించిన లైలా తర్వాత ఆయనే హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఉగాది సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఉగాది మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వెంకటేష్ సౌందర్య హీరో హీరోయిన్లుగా వచ్చిన పెళ్లి చేసుకుందాం సినిమాలో కథను కీలక మలుపు తిప్పి లైలా పాత్రలో వెంకటేష్ కు మరదలుగా నటించింది. ఆమె చలాకి నటన లైలా ఓ లైలా పాటలో ఆమె గ్లామర్ విందు తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేశాయి. అయితే ఆమె ఆ తర్వాత చేసిన ఖైదీ గారు, పవిత్ర ప్రేమ, శుభలేఖలు, లవ్ స్టోరీ 1999 సినిమాలు ఆమెకు అంత పేరు తీసుకురాలేదు. అయితే తమిళ ఇండస్ట్రీ ఆమెకు ఘన స్వాగతం పలికింది. అక్కడ ఆమె దీనా, దిల్, నంద, పీతమగన్ తెలుగులో శివపుత్రుడు సినిమాలో నటించి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. పీతమగన్ సినిమాలో నటనకు గాను ఆమెకు ఫిల్మ్ఫేర్ అవార్డును తమిళనాడు స్టేట్ అవార్డు వరించాయి. తెలుగులో ఆమె నటించిన ఆఖరి సినిమా మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2006లో ఇరాన్కు చెందిన వ్యాపారవేత్తను వివాహమాడిన లైలా క్రమంగా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఆమె సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతుంది.